य कृष्ण प्रेष्टा भूतले श्रीमते भक्ति वेदाता स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी श्री कृष्ण प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर अद्वैतगदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नीलाचल नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नादाय ते नमः హరే కృష్ణ అండి మనం గత రెండు వారాలుగా జగన్నాథ ఆవిర్భావ లీలని చర్చిస్తున్నాము అందరు విన్నారు కదండి జగన్నాథ ఆవిర్భావ లీల ఇంకా ఎవరికి రీక్యాప్ అవసరం లేదు కదా మనం డైరెక్ట్ గా క్లాస్ స్టార్ట్ చేద్దాం ఈరోజు ఆ రోజు ఏం జరిగిందండి విద్యాపతి ఆ జగన్నాథుడి గురించి ఆ ఇంద్రజుమ్న మహారాజు జగన్నాథుడి గురించి తెలుసుకున్నారు వాళ్ళ రాజ్యానికి వచ్చిన ఒక భక్తుడి ద్వారా ఆయన జగన్నాథుడి గురించి తెలుసుకోమని పంపించారు ఎక్కడికి నీలాచల పర్వతాలు ఉన్న ప్రదేశానికి అక్కడికి వాళ్ళ మంత్రి యొక్క తమ్ముడైన విద్యాపతి వెళ్ళి భగవంతుడి గురించి నీలమాధవ్ గురించి అన్ని విషయాలు తెలుసుకొని వచ్చి ఇంద్రజున్య మహారాజికి చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళు అది విని వెంటనే అక్కడికి బయలుదేరుతారు అందరూ అక్కడికి వెళ్ళి అక్కడే మనం నివాసం ఉందాము భగవంతుడి యొక్క ధామంలో అని ఆ సమయంలో నారద మహాముని అక్కడికి వచ్చి వాళ్ళకి మార్గదర్శనం చేస్తారనమాట ఆయన సహాయంతో వాళ్ళందరూ కూడా అక్కడ నీలాచర పర్వతానికి పయనమయ్యి అక్కడికి వచ్చి ఉంటారు వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేస్తారు ఏకామ్రవనం వరకు ఒరిస్సా ఆ సమయంలో అక్కడ వాళ్ళు ఒక టెంపుల్ని చూసి భగవంతుడి ధామం అనుకుంటారు కానీ ఆ సమయంలో వాళ్ళు అక్కడ చూసింది ఎవరిని అంటే శివ పార్వతుల యొక్క విగ్రహాన్ని చూస్తారు ఆ శివుణ్ణి దర్శనం చేసుకుంటారు ఆయన శివుడు ఆ సమయంలో సుదర్శన చక్రాన్ని నుంచి రక్షించుకోవడానికి అక్కడికి ఆ సమయంలో వస్తారనమాట అక్కడ ఆయన నివాసం ఏర్పరచుకుంటారు ఆ శివ దర్శించుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు ఇప్పుడు తర్వాత వాళ్ళు శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నారండి ఆ సమయంలో అక్కడ హరే కృష్ణ అండి అందరికి మంచిగా వినపడుతుందా అండి వాయిస్ ఓకే ఆ సమయంలో అక్కడ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ బిందు సరోవరం కనిపిస్తుంది అనమాట వాళ్ళకి బిందు సరోవరం ఏ విధంగా ఏర్పడింది అంటే అక్కడ బిందు సరోవరం ఉన్న స్థలంలో ఏకాంబ్రవనానికి అంటే ఒరిస్సా భువనేశ్వర్ దగ్గరలో అనమాట ఆ ప్రదేశము అక్కడ కర్దమ్మ మహాముని కర్దమ్మ మహాముని ఎవరు అంటే కపిల భగవాన్ యొక్క తండ్రి గారు అనమాట ఆయన ఆ గొప్ప మహర్షి ఆయన చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు ఆ విష్ణు భగవాను కోసం తపస్సు చేసినప్పుడు ఆయన తపస్సుకు మెచ్చి ఆయన అక్కడ విష్ణు భగవాను ప్రత్యక్షమవుతారు ఆ సమయంలో ఆ విష్ణు భగవాన్ని కళ్ళ నుంచి వచ్చిన ఆ కన్నీటి చుక్కలు ఆ ప్రదేశంలో పడడం వలన అక్కడ బిందు సరోవరం అనేది ఏర్పడుతుంది అనమాట ఆ బిందు సరోవరం నే ఇంకా ఇంకొక కథ కూడా చెప్తారు స్కంద పురాణంలో ఆ సరోవరంలో శివుడు అన్ని పుణ్య నదుల్ని తీసుకొచ్చి ఆ బిందు సరోవరంలో ఉంచారు అని అందుకని బిందు సరోవరం చాలా పవిత్రమైందనమాట ఆ బిందు సరోవరంలో ఎవరైనా కానీ స్నానం ఆచరిస్తే వాళ్ళు మనసు ఆత్మ మళ్ళీ శరీరం మూడు కూడా శుద్ధి అవుతాయి అని చెప్తారు ఆ విధంగా బిందు సరోవరంలో వాళ్ళందరూ స్నానం ఆచరించి అక్కడ ఉన్న ఆ శివుణ్ణి దర్శించుకుంటారు అక్కడ ఇంకా భగవంతుడు రెండు రూపాల్లో ఉన్నారు అక్కడ ఆ ఇంకా శివుణ్ణి దర్శించుకొని ఇంద్రజుమ్న మహారాజు భగవంతుణ్ణి కీర్తిస్తారు అక్కడ శివుడు ఉన్నారనమాట బిందు సరోవరం సమీపంలో అయితే ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు ఇంద్రజుమ్న మహారాజు ఆయన ఆ భగవంతుడి కీర్త అది శివుణ్ణి కీర్తిస్తారు చాలా ఆ తీయనైన గొంతుతోని మంచిగా కీర్తన చేస్తే ఆ కీర్తనకి ఆయన మెచ్చుకుంటారనమాట శివుడు మెచ్చుకుని ఆయనకి ప్రత్యక్షమై ఇంద్రదు మహారాజుకి ఇచ్చి చెప్తున్నారు నువ్వు గొప్ప వైష్ణవుడివి నువ్వు శుద్ధ భక్తుడివి అందుకని నీ ప్రయత్నం ఖచ్చితంగా సఫలం అవుతుందని అక్కడ శివుడు ఆయనకి వరం ఇచ్చారు అయితే నారద మహామునికి చెప్తున్నారు అనమాట ఆయనకి చెప్పేశారు చెప్పిన తర్వాత ఇంకా నారద మహామునికి మాత్రమే వినపడేటట్టుగా శివుడు ఇంకా ఏం చెప్తున్నారంటే నువ్వు ఈ పురుషోత్తరం క్షేత్రం వెళ్లే వరకు అక్కడ అన్ని పనులు నువ్వే చూసుకో నారద మహాముని ఇంద్రజునహ మహారాజుకి నువ్వు మార్గదర్శనం చెయ్యి అక్కడికి మీరు చేరుకున్న తర్వాత మళ్ళీ నేను పార్వతీదేవితో సహా మీకు దర్శనం ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నరసింహ భగవానుడు అక్కడ ఆల్రెడీ ఆవిర్భవించి ఉన్నారు కానీ ఆ విగ్రహము ఏ విధంగా అర్చనని నోర్చుకోవట్లేదు అందుకని ఆ ప్రదేశంలో ఉన్న నరసింహ భగవాను వెతికి మీరు ఆయనకు ముందు మందిరం నిర్మించండి ఆయనని ప్రసన్నం చేసుకోండి తరువాత మీరు ఇంద్రజుమ్న మహారాజుతోని వెయ్యి అశ్వవేద యజ్ఞాలు చేయించండి చేయించిన తర్వాత భగవంతుడు మీకు దారు బ్రహ్మ రూపంలో దర్శనం ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి స్వయంగా ప్రతిష్టాపన చేస్తారు భగవంతుడికి అని చెప్పేసి ఆయన శివుడు వెళ్ళిపోతారు తర్వాత ఇంద్రజున మహారాజు ముని అందరూ కలిసి ఇంకా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ముందుకి ఎక్కడికి నీలాచలదామికి పురుషోత్తమ క్షేత్రానికి వెళ్తూ ఉన్నారనమాట అయితే అక్కడ వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ సమయంలో వాళ్ళకి ఇంకా దారిలో రెండు శివలింగాలు కనిపిస్తాయి వెళ్లే సమయంలో ఒకటేమో కపోతేశ్వర్ ఇంకొకటేమో బిల్వేశ్వర్ కపోతేశ్వర్ మహా మా మహాదేవ్ అంటే అక్కడ ఏకాంబ్రవనం యొక్క సమీపంలో ఒక ప్రదేశంలో ఆ ముందు సమయంలో అనమాట అక్కడ ఆ ప్రదేశం ఏ విధంగా ఉంది అంటే అంతా కూడా మొత్తము ప్రదేశము నిర్మానుష్యంగా ఉంది అంత అది కరువు కాటకాలు ఉన్న ప్రదేశం లాగా ఉంది మొత్తం నిర్మానుష్యంగా భూత ప్రేతాలు సంచరిస్తూ ఉన్నాయి అదంతా ఆ అది నెగిటివ్ ఎనర్జీ ఉందన్నమాట అక్కడ ఆ ప్రదేశం అంతా అలా ఉంటే అక్కడికి వచ్చి శివుడు తపస్సు చేస్తారు చాలా రోజులు కఠోరమైన తపస్సు జలం కానీ ఆహారం కానీ తీసుకోకుండా ఆయన చేసిన ఆ కఠోర తపస్సుకి కృష్ణ భగవానుడు ఆయన్ని ప్రసన్నం చేసుకుంటారు కృష్ణ భగవాన్ని ఆయన వచ్చి ఆయనకి ఆశీర్వదం ఇస్తారనమాట శివుడికి నువ్వు చేసిన ఈ తపస్సుకి మెచ్చి ఆయన ఆయనకి యోగిక ఆ యోగిక పవర్స్ అనమాట యోగిక యోగిక శక్తిని ఇస్తారు ఆ శక్తి ద్వారా ఆయనకు ఐశ్వర్య సిద్ధి అనేది ప్రసాదిస్తు ప్రసాదిస్తారు ఆ సిద్ధి వలన అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం కూడా మళ్ళీ ఆ సస్యశ్యామలంగా ప్రశాంతంగా మళ్ళీ మొత్తం పచ్చదనంతో మొత్తం మంచి సుందర వనంలాగా మారిపోతుంది ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని పోయి కూడా అక్కడ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఆధ్యాత్మికమైన ఆ వాతావరణం ఏ ఏర్పడుతుంది అందుకని ఆ ప్రదేశంలో ఆ శివుడు తపస్సు చేసినప్పుడు ఆయన శరీరము కపోతం లాగా మారిపోయిందంట కపోతం అంటే ఒక పావురం పావురం అంత సైజులో అయిపోయాడంట ఆయన శివుడు అందుకని దానికి కపోతేశ్వర్ మహాదేవ్ అని అంటారు ఆ ప్రదేశాన్ని ఇంకా కొంత దూరం వెళ్తే వాళ్ళకక్కడ అక్కడ బిల్వేశ్వర్ ని దర్శించుకుంటారు ఆ బిల్వేశ్వర్ మహాదేవ్ అంటే ఆ ప్రదేశంలో ఒక బిల్వం ఉంటుంది ఆ బిల్వము అంటే ఒక పెద్ద మనము ఆ టన్నెల్ అంటాం కదా గుహ మామూలుగా చెప్పాలంటే ఒక రంధ్రం బిల్వం అంటే ఆ ప్రదేశం నుంచి పాతాళ లోకానికి మార్గం ఉందంట అక్కడి నుంచి ఆ మార్గం ద్వారా పాతాల లోకంలో నుంచి అసలు భూమి మీదకి వచ్చి అక్కడ మొత్తము ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆ ప్ర వాతావరణం అంతా ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారు అక్కడ చాలా మందిని అసురులు డిస్టర్బ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళని హింసిస్తున్నారు ఆ సమయంలో అక్కడికి పాండవులు వస్తారు పాండవులు ఆ జూద క్రీడ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు కదా మనవాసానికి ఆ సమయంలో వాళ్ళకి అక్కడికి వస్తారు అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కృష్ణ భగవాన్ కూడా ఉంటారనమాట అప్పుడు అక్కడ ఉన్న అసురులను అందరిని కూడా పాండవులు ఓడించి మళ్ళీ ఆ బిల్వం మొత్తం కూడా మూసేస్తారనమాట ఇంకెప్పుడు ఈ పాతాళ లోకానికి మన భూమికి మార్గం లేకుండా అయితే ఇంకా ఏమైనా వస్తారేమో మళ్ళీ ఆ ప్రదేశం వాళ్ళకి అలవాటు పడిన ప్రదేశం అని కృష్ణ భగవాను చెప్తారు శివుడికి నువ్వు ఇక్కడ కాపలాగా ఉండు ఇంకెప్పుడు అసలు శక్తి అనేది భూమి మీదికి రాకుండా పాతాళ లోకం నుంచి చూసుకొని చెప్తారనమాట అందుకని అక్కడ శివుడు అక్కడ స్థితి అయి ఉన్నారు అక్కడ ఆ బిల్వేశ్వర మహాదేవుగా అక్కడ ఉంటారనమాట అక్కడ ఆ విధంగా వాళ్ళందరికీ ఇస్తారు అందుకని ఆ బిల్వేశ్వర మహాదేవుని కూడా వాళ్ళు దర్శించుకొని ఇక వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు పురుషోత్తం ధామ్ వైపు ప్రయాణించారు ఆ విధంగా ప్రయాణిస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా ఆ ప్రదేశానికి పురుషోత్తమ క్షేత్ర కొంచెం దూరంలో ఉండగానే అక్కడ ఇంకా ప్రదేశానికి ప్రవేశిస్తూ ఉండగా ఇంద్రజున్న మహారాజుకి మొత్తము నెగటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఏ విధంగా అంటే ఆ మగవాళ్ళకి ఎడమ చెయ్యి కాని ఎడమ కన్ను కాని అదిరితే అది అశుభ సంకేతంగా భావిస్తారనమాట అక్కడ వెళ్ళినప్పుడు ఇంద్రజున్న మహారాజుకి ఆ అశుభ సంకేతాలన్నీ కనిపిస్తున్నాయి ఆ కనిపించినప్పుడు ఆయన నారద మహాముని అడుగుతారు ఏంటి మా మా మహాముని నాకు ఈ విధంగా అనిపిస్తుంది అన్ని అశుభ సంకేతాలు ఉన్నాయి అని చెప్తారు అంటే ఏమి పర్వాలేదు నువ్వు ఏం భయపడకు మనం వెళ్దాం పదా అని ఆయన తీసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తెలుసుకుంటారు ఆ ఇంకా నీలమాధవ అదృశ్యం అయిపోయారు ఇంకెప్పటికీ తిరిగి రాలేరు అని ఆయన అది మాట వినంగానే ఇంకా ఆయన చాలా బాధపడిపోతారు ఇంద్రజున్న మహారాజ్ ఆ సమయంలో ఆయన అచేతనంగా పడిపోతారు అక్కడ పడిపోతే ఆ సమయంలో వాళ్ళ చుట్టూ సైన్యం సైనికులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఆయనకి సపర్యలు చేసి మళ్ళీ ఆయన మేల్కొనే విధంగా చేస్తారు అప్పుడు నారద మహాములు చెప్తారు ఏంటి మహారాజా నువ్వు ఈ విధంగా అయిపోతే ఎలా మన ఆల్రెడీ నీకు సంకేతం ఇచ్చాను నేను ఇంతకు ముందే నీల మాధవ్ అదృశ్యం అయ్యారని ఇంకా నువ్వు అది జీర్ణించుకోకపోతే ఎలా అని నారద మహాముని చెప్తారు కానీ ఇంద్రజుమ్న మహారాజు లేదు మహాముని ఇదంతా మీకు తెలుసు నీలమాధవ్ ఇక్కడ లేరని అదృశ్యం అయ్యారని ఎందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు ఆ ఇక్కడ మేము వచ్చింది మాధవని నీలమాధవ్ని దర్శించుకొని ఇక్కడ ఆయన సేవలో ఉండడానికి అలాంటప్పుడు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు ఇంకా నాకు ఈ జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ఏ విధమైన ఆసక్తి లేదు నేను ఇప్పటి నుంచే ఇంకా ఉపవాసం చేసి నా శరీరాన్ని ఇక్కడే భగవంతుడి సన్నిధిలోనే విడిచిపెడతాను అని చెప్తారు ఇంద్రజున మహారాజు కానీ నారద మహాముని ఆయనని సముదాయిస్తారనమాట నాకు తెలుసు మహారాజా మీరు ఎంత బాధపడతారో మీకు అన్ని నాకు తెలుసు కాబట్టే మీకు నార్ మార్గదర్శనం ఇవ్వమని ఇక్కడ బ్రహ్మదేవుడు నన్ను పంపించారు మీకు మార్గదర్శనం చేస్తాను నేను ఇంకా ఏ విధంగా ఇక ముందు మీరు భగవంతుడిని దర్శించుకోవచ్చో నేను చెప్తాను అని ఆ ఆయన చెప్తున్నారు అన్నమాట ఇంకా యమధర్మరాజు ఆయన యొక్క మనసులో చింత ఉంది ఈ విధంగా నీలమాధవు ఇక్కడే ఎప్పుడు నివాసం ఉంటే అసలు భగవంతుడు నాకిచ్చిన బాధ్యతను నేను నిర్వర్తించలేను అని ఇంద్రజు అది యమధర్మరాజు బాధపడుతున్నారని ఆయన సగము బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయంలో సగభాగం అంటే యాభై సంవత్సరాలు ఆ నీలమాధవ రూపంలో ఉంటారు ఇంకో యాభై సంవత్సరాలు భగవంతుడు ఇంకా వేరే రూపంలో మనకు దర్శనం ఇస్తారు అదేంటో మనము ఇప్పుడు చూద్దాము అది చేయాల్సిన బాధ్యత భగవంతుడు ఇంకా ఏవి రూపంలో మనకి కనిపిస్తారు ఏ విధంగా మనం ఆయన ప్రసంజన చేసుకోవాలి అని ఆ బాధ్యత మొత్తం మీ మీదనే ఉంది ఇప్పుడు మనము ఇక ముందుకు వెళ్దాం అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్తున్నారనమాట వెళ్తూ ఉంటే వాళ్ళకి అక్కడ నీలకంఠ అనే ప్రదేశం కనిపిస్తుంది ఆ ప్రదేశంలో ఇందాక శివుడు ప్రామిస్ చేశారు కదా నేను మళ్ళీ మీకు దర్శనమిస్తారని ఆ నీలకంఠ ప్రదేశంలో శివ పార్వతులు వాళ్ళకి అనమాట వాళ్ళ దర్శనం చేసుకొని ఇక వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అక్కడికి వెళ్తుంటే ఆ ప్రదేశంలో గుండిచా మందిరానికి అంటే ఇప్పుడు ఉన్న గుండిచా మందిరానికి వెనక వైపు భాగంలో నీలకంఠ మహాదేవి ఉన్నారు అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు చూడొచ్చు అక్కడ ఇంద్రజిమ్న సరోవర్ కూడా ఉంది ఆ ప్రదేశం నుంచి అప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు కానీ అది ఇంకా ఏది లేదనమాట తర్వాత ఆ నీలకంఠ మాధవ్ నీల ఆ నీలకంఠ ప్రదేశంలోనే ఇప్పుడు మళ్ళీ ఈ మందిరం అనేది వస్తుంది ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళకి వెళ్ళడానికి దారి లేదు దారి లేకపోతే ఇంకా వాళ్ళ యొక్క అన్ని రథాలని వాళ్ళ వాహనాలన్నిటిని రథాలు గుర్రాలు అన్నిటిని వదిలేసి కాలినడకనే ఇంకా ముందుకు ప్రయాణం సాగిస్తారు ఆ విధంగా వాళ్ళు కాలినడకన ప్రయాణం ముందుకు సాగించి నరసింహ భగవాన్డి కోసం ఆయనలు మొత్తం వెతుకుతారు అన్నమాట ప్రదేశం అంతా ప్రదేశం అంతా వెతుకుతూ ఉంటే వాళ్ళకు ఒక ప్రదేశంలో నరసింహ భగవాన్ దర్శనమిస్తారు వాళ్ళు చాలా సంతోషిస్తారు భగవాన్ యొక్క రూపము ఉగ్ర స్వరూపంలో ఉంటుందన్నమాట ఆ ఉగ్ర స్వరూపంలో ఉన్న నరసింహదేవుని దర్శనం చేసుకొని ఇంకా వాళ్ళందరూ ఆయన్ని ప్రార్థించి ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇంకా ప్రతిష్ట చేయాలనుకుంటారు అప్పుడేం చెప్తారంటే నారద మహాముని మహారాజా నరసింహ భగవాన్ని నేను తీసుకొని వస్తాను మీరు ఇక్కడి నుంచి ఆ నీలకంఠ ప్రదేశానికి తిరిగి వెళ్ళండి తిరిగి వెళ్తే మీరు వెళ్ళిన తర్వాత అక్కడికి నేను నరసింహ భగవాన్ని ప్రార్థిస్తాను ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మ ఆ యొక్క పుత్రుని పంపిస్తారు ఆయన మీకు మందిర నిర్మాణంలో సహాయం చేస్తారు అని చెప్తే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్తారు నీలకంట ప్రదేశానికి వెళ్ళి వెళ్లే లోపలనే అక్కడ విశ్వకర్మ యొక్క పుత్రుడు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన వాళ్ళకి సహాయం చేస్తారు నాలుగు అంటే నాలుగు రోజుల్లోనే అక్కడ మందిర నిర్మాణం పూర్తవుతుంది నరసింహ భగవాన్ కోసం ఆ మందిర నిర్మాణం పూర్తయిన రాత్రి ఆ రోజు రాత్రి సమయంలోనే వాళ్ళకంత ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఏర్పడి అంత వాళ్ళకి మంచి అది దేవతల యొక్క సంగీత వాయిద్యాల యొక్క వా వాయిద్యాల యొక్క శబ్దం వాళ్ళకి వినపడుతుంది గంటలు మోగుతాయి ఆ విధంగా ఆధ్యాత్మికమైన వాతావరణం నిలకొడుతుంది అనమాట ఆ సమయంలోనే నారద మహాముని ఆకాశ మార్గంలో నరసింహ భగవాన్ని అక్కడికి తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఆ రోజు ప్రాతకాల సమయంలో నర నరసింహ అక్కడ ప్రతిష్టాపన చేస్తారు అప్పుడు ఆయన చాలా ప్రసన్నమవుతారనమాట నర్సింహస్వామి ప్రసన్నమైన తర్వాత ఆయన్ని ప్రార్థించి ఇంకా ఆ బ్రహ్మదేవుడు చెప్తా బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నారద మహాముని చెప్తారు మహారాజా మీరిప్పుడు వెయ్యి అశ్వమీద యజ్ఞాలని చేయాలి అది దేవుడి యొక్క ఆదేశము అని ఏ వెయ్యి అశ్వమీద యజ్ఞాలు చేయడం అంటే చాలా కష్టమైన పని అనమాట ఒక అశ్వమేధ యజ్ఞమే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ అన్ని ఏర్పాట్లని ఇంద్రజుమ్న మహారాజు అన్ని ఏర్పాట్లను చేయడానికి పనులు ప్రారంభిస్తారు దానికి చాలా ప్రదేశం అవసరం అవుతుంది ధనం అవసరం అవుతుంది మళ్ళీ సేవకులు అందరు అవసరం అవుతారు అన్నమాట అందుకని ఇంద్రజిమ్న మహారాజు ఆయన పోషాగారంలో ఉన్నంత ధనం అంతా వెచ్చిస్తారు వెచ్చించి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు రెండు కోశల యజ్ఞ స్థలాన్ని ప్రయా ఏర్పాటు రెండు కోశల స్థలంలో యజ్ఞ కుండాలని ఏర్పాటు చేస్తారు ఒక కోశము అంటే రెండున్నర మైళ్ళు అంటే ఐదు మైళ్లలో మొత్తం యజ్ఞ వేదికని సిద్ధం చేస్తారు అక్కడ ఉన్న అందరు రాజుల్ని కూడా ఆహ్వానిస్తారు అన్నమాట అందరు రాజుల్ని ఆహ్వానించి ఆ యజ్ఞ ఏర్పాట్లు అన్ని చేసుకొని యజ్ఞాన్ని ప్రారంభిస్తారు అక్కడికి ఇంకా అందరినీ అన్నమాట దేవి దేవతల్ని మళ్ళీ గంధర్వులు వేరే రోగాల్లో ఉండే పురుషుల్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రజలందరినీ కూడా ఆ అశ్వమిత యజ్ఞానికి ఆహ్వానిస్తారు అక్కడికి ఇంద్రుడు కూడా వస్తాడు ఇంద్రుడికి ప్రత్యేకమైన ఆసనం ఏర్పాటు చేసి ఆయనని ఆయన మనసుని గెలుచుకుంటారు ఇంద్రజున్న మహారాజు ఆ దేవతలు అందరూ కూడా ప్రసన్నం అవుతారనమాట ఇంద్రజున్న మహారాజు యొక్క యజ్ఞానికి ఆయన ఆ విధంగా యజ్ఞం చేస్తూ ఉంటారు వెయ్యి యజ్ఞాలు పూర్తయిన తర్వాత చివరి యజ్ఞంలో ఏడవ రోజు రాత్రి రాజుకి ఒక కల వస్తుంది ఆ కళలో ఆయనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక శ్వేత దీపం ఉంటుంది మొత్తము ఆ శ్వేత దీపంలో మొత్తము పాల సముద్రంలో ఒక శేషనాగు ఉంటుంది ఆ శేషనాగు చాలా తెల్లగా ఉంటుంది అన్నమాట ఆ తెల్లగా ఉన్న శేషనాగు అనేక ప పడగలు అంటే సహస్ర పడగలు ఉన్నాయి ఆయనకి సహస్ర పడగలలో ఆయన సహస్రమైన తలలు ఉన్నాయి ఆ శేషనాగు సహస్రమైన తలలో ప్రతి తలకి రెండు కళ్ళు మెరుస్తూ ఉన్నాయి ఆ మెరిసే కళ్ళు మళ్ళీ భగవంతుడి యొక్క మెడ ఆయన ముఖము ఆయన తల వరకు కూడా ఆ బ్లూయిష్ కలర్ అంటే బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉన్నారనమాట అనంత శేషు మిగిలిన మొత్తం కూడా చాలా తెల్లగా మెరిసిపోతూ ఉంది ఆ మెరిసిపోతూ ఉన్న తెల్లటి పాన్పు లాగా ఉన్నారనమాట అనంత శేషు ఆ అనంత శేషు మీద భగవానుడు విరాజమానుడై ఉండి పక్కన లక్ష్మీదేవి ఆయనకు సేవ చేస్తూ ఉందనమాట ఆ విధమైన రూపాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు అనమాట ఇంద్రజున్న మహారాజ్కి భగవంతుడు ఆయన చూసి ఎంతో ఆనందిస్తారు ఆ స్వప్నాన్ని చూసి ఆ స్వప్నం చూసి ఆయన ఆనందంలో మేల్కొని మొత్తం అది వివరిస్తారు నారద మహామునికి నారద మహాముని చాలా సంతోషిస్తారు అన్నమాట ఒక్క నిమిషం హరే కృష్ణ అండి క్షమించాలి అయితే ఆ సమయంలో ఆ నారద మహాముని చెప్తున్నారు ఏమంటున్నారంటే ఇంద్రజుమ్న మహారాజా మీరు చేసిన యజ్ఞం యొక్క ఫలితంగా దేవతలే కాదు భగవంతుడు కూడా చాలా ప్రసన్నమయ్యారు అందుకే మీకు ఇంత మంచి గొప్ప దర్శనాన్ని ఇచ్చారు మీరు మీ దగ్గ దేవుడు మీకు దర్శనం ఇచ్చినా కానీ ఇప్పుడు ఎవరితో పంచుకోకండి అని చెప్తారనమాట అది ఆయన ఇంకా ఆ తన్మయత్వంలోనే ఉంటారు ఇంద్రజమ్న మహారాజు ఆ సమయంలో మిగిలిన యజ్ఞం మొత్తం కూడా పూర్తి చేస్తారు మిగిలిన యజ్ఞము ఇంకా అది పూర్తి అవ్వలేదు కదా లాస్ట్ యజ్ఞము అదంతా పూర్తి చేస్తారనమాట అదంతా పూర్తి చేసిన తర్వాత ఇంకా దేవుడికి మొత్తము పూర్ణాహుతి అంతా అయిపోగానే అక్కడ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజు దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నారనమాట మేము ఇప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా దూరం నుంచి ఒక పెద్ద వెలుగు అనేది కనిపిస్తుంది అది దగ్గరికి వస్తూ వస్తూ ఉంటే మేము చూసాము అది ఎంతో సుగంధ భరితంగా ఉంది ఎంతో సువాసనలు వెదజల్లుతూ ఉంది అది మాకు దగ్గరికి వచ్చినప్పుడు మాకు అర్థమైంది అది ఒక పెద్ద వృక్షము అని అంటే ఒక పెద్ద చెట్టు అది చూస్తే ఆ చెట్టు యొక్క మొదలు అన్నమాట అది అని అర్థమైంది మాకు మేము అది మాకు దగ్గరగా వచ్చాక చూసాము ఆ దాని మీద ఆ చెక్క మీద భగవంతుడి యొక్క చిహ్నాలు ముద్రించబడి ఉన్నాయి మహారాజా అది సామాన్యమైనది కాదు అని చెప్తారు అప్పుడు ఇంద్రజీవుల మహారాజు నారద మహామునితో సహా అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకొని వాళ్ళకు అర్థమవుతుంది భగవంతుడు ఈ రూపంలో అరుదించారు అక్కడికి అని అంటే ఆయన భగవంతుడు ఆ అక్కడ ఉన్నా కాని మనకి ఇక్కడ అర్చా విగ్రహాల రూపంలో మనకి ప్రకటన అవుతారు అది ఏదైనా ఒక లోహంతో తయారు చేసి ఉండొచ్చు మట్టి కానీ మళ్ళీ చెక్క కానీ లోహం కానీ రాయి కానీ చిత్రం కానీ ఏదైనా అనమాట ఏడు రూపాల్లో భగవంతుడు అవుతారు ఇది దారుబ్రహ్మ రూపంలో భగవంతుడు ఇప్పుడు మనకి దర్శనం ఇచ్చారు ఈయన భగవంతుడికి అభిన్నం అంటే భగవంతుడి యొక్క స్వరూపమే భగవంతుడు నిన్ను కరు కరుణించి ఈ రూపంలో మనకి దర్శనం ఇచ్చారు అని చెప్తారు నారద మహాముని అప్పుడు వాళ్ళందరూ కూడా సముద్ర స్నానం చేస్తారు సముద్ర స్నానం చేసి ఆ భగవంతుడిని అక్కడ ఆ మహావేది దగ్గరికి తీసుకెళ్తారు మహావేది అంటే వాళ్ళు అక్కడ యజ్ఞం చేసిన ప్రదేశం అనమాట ఆ మహావేది దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని ఉంచి ఇంకా వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ఇప్పుడు మేమేం ఏం చేయాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ సమయంలో వాళ్ళకి ఒక ఆకాశవాణి వినపడుతుంది ఆకాశవాణి ఏం చెప్తుంది అంటే ఆకాశవాణి ఎవరండి సరస్వతీ దేవి సరస్వతీ దేవి ఏం చెప్తుందంటే వాళ్ళకి మహారాజా మీరు ఇప్పుడు ఈ భగవంతుడి యొక్క రూపాన్ని వస్త్రంతో కప్పి ఉంచండి తర్వాత మీ దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తారు ఆయన వయసు ఎక్కువగా ఉంటుంది ఆయన చేతిలో ఆయుధాల్ని ధరించి ఉంటారు ఆయన ఒక శిల్పకారుడు ఆయన స్వయంగా ఎవరు అంటే విశ్వకర్మ విశ్వకర్మ మీ దగ్గరికి వస్తారు హరే కృష్ణ ఆ సమయం ఆ సమయంలో మీరు ఆయన్ని ఆ మహాదేవి వేదిక దగ్గరికి మీరు ఆయన్ని అనుమతించండి అని చెప్తారనమాట చెప్పంగానే ఆ సమయంలో అక్కడికి విశ్వకర్మ వేం చేస్తారు ఆయన శిల్పకారుడు ఆయన చేతిలో అన్ని రకాల ఆయుధాలను కలిగి ఉన్నారనమాట విగ్రహం తయారు చేయడానికి అయితే ఆయన ఇంకా ఆయనకు అన్ని ఏర్పాట్లు వీళ్ళు చేస్తారు ఆయనకి ఏం అవసరమో అవన్నీ ఈ విగ్రహాలు తయారు చేయడానికి ఆయన మహావేది దగ్గరికి ఆయన్ని పంపిస్తారు అయితే సరస్వతీ దేవి ఇంకొకటి కూడా చెప్తుంది భగవంతుడి రూపాన్ని విశ్వకర్మ తయారు చేసే సమయంలో ఆ శబ్దాన్ని ఎవరు కూడా వినకూడదు అంటే అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయంలో ఎవరైనా వింటే వాళ్ళు కానీ వాళ్ళ వంశం మొత్తం కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తారు ఒకవేళ ఆయన రాజు అయినా సరే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ బాధపడతారు సమస్యల్ని ఎదుర్కొంటారు అందుకని మీరు ఆ సమయంలో ఏదైనా సంగీత కచేరీలను ఏర్పాటు చేసుకోండి అని చెప్తారు అందుకని అక్కడ విశ్వకర్మ ఆ భగవంతుడి రూపాన్ని తయారు చేసే సమయంలో వీళ్ళందరూ కూడా ఆ ఏం చేస్తారంటే అక్కడ ఒక సంగీత కచేరిని ఏర్పాటు చేసుకుంటారన్నమాట ఆ సంగీత కచేరీ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళందరు చూసి ఇంకా చాలా పెద్ద శబ్దాలతో సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు అక్కడ ఆయన విశ్వకర్మ భగవంతుడి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు ఆ తయారు చేస్తూ ఉంటే ఆయనది ఆ సమయంలో పూర్తి పూర్తవుతే అప్పుడు మళ్ళీ ఆ దేవతలు ఆ అది విగ్రహం ఇంకా తయారైంది దానికి సంకే సంకేతంగా పుష్పాలని ఆ పుష్ప వృష్టి కురిపిస్తారు వాళ్ళందరి మీద ఆ సమయంలో ఏం జరుగుతుందండి ఇంకా ఆ గంగా జలాన్ని పయనించి వాళ్ళ మీద చల్లుతారనమాట ఆ సమయంలో మళ్ళీ ఆశని ఒక్క నిమిషం అండి లైట్ పోయింది సరే మాతాజీ ఆ సమయంలో ఏం చేస్తారు అంటే ఆ సమయంలో ఇంకా మళ్ళీ ఆకాశవాణి వినిపిస్తుంది అనమాట భగవంతుడి రూపం తయారైంది మీరు వెళ్ళి ఇంకా దర్శించుకోవచ్చు అని చెప్తారు అప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ దర్శించుకునే సమయంలో ఇంకా ఆమె చెప్తుంది మీరు ఆ ఇంతకు ముందు మనం చర్చించాము కదండి విశ్వవసు ఆయన గిరిజన నాయకుడు ఆయన అప్పుడు బాధపడతారనమాట ఒకవేళ ఇంద్రజుమ్న మహారాజ్ ఇక్కడికి వస్తే మాకంటూ ఇక్కడ ఏ స్థానము ఉండదు మేము భగవంతుని ఏ విధంగా కూడా ఆరాధించలేము అని ఆయన అప్పుడు బాధపడతారు అది భగవంతుడు కాబట్టి ఆయనకి ఎవరి మనసులో ఏముందో తెలుసు కదండి అందుకని దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు విశ్వవసుకి ఆ గిరిజనులకి ఆయన ఏం చేస్తారంటే ఆ మీరందరూ కూడా ఆ విశ్వ వసుని సహాయం తీసుకోండి విశ్వవసు సహాయం తీసుకొని ఆ భగవంతుడి రూపానికి రంగుల్ని వేయండి రంగుల్ని వేసి మంచి వస్త్రాలతోని ఆ భగవంతుణ్ణి అలంకరించండి అని చెప్తారు అప్పుడు ఆయనే ఆ సరస్వతీ దేవి చెప్తుందనమాట ఏ రంగు వేయాలి అని కూడా జగన్నాథుడికేమో నీలమేఘ శ్యామ రూపం అంటే బ్లూయిష్ బ్లాక్ మళ్ళీ బలభద్రుడికి ఏమో అంటే బలరాముడికి ఆ పున్నమి చంద్రుడి యొక్క రంగు మళ్ళీ మాతకేమో పసుపు రంగు అంటే సాఫ్రాన్ కలర్ మళ్ళీ సుదర్శన్కేమో ఆ తెలుపు ఎరుపు కలిపిన రంగు వేయమని చెప్తుంది తర్వాత ఆ భగవంతుణ్ణి ఆ ఒక బిల్ బల్కల లేపము అని అంటారు ఆ లేపంతో కప్పి ఉంచండి భగవంతుణ్ణి అని చెప్తారు అంటే ఆ లేపం మొత్తము భగవంతుడి మీద లాగా రాయండి అని చెప్తారు ఆ లేపాన్ని వృక్షం యొక్క బెరడుతోని తయారు చేస్తారు అది మొత్తము వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట దేవి ఆ విధంగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు భగవంతుని దర్శించుకొని బిశ్వవసుని పిలిచి వాళ్ళకి అవకాశం ఇస్తారు భగవంతుడికి అలంకరణ చేయడానికి ఆ మొత్తం ఆ రంగులు వేయడానికి ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం భగవంతుణ్ణి అన్ని చేసి సిద్ధంగా ఉంచుతారు సిద్ధంగా ఉంచిన తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులు అప్పుడు భగవంతుని రూపాన్ని చూసి వాళ్ళు ప్రార్థించడం ప్రా ప్రారంభిస్తారనమాట వేదాలలో ఏ విధంగా ఉందో ఆ అనుష్ఠానం ప్రకారంగా వాళ్ళు భగవంతుణ్ణి ఆ ప్రార్థిస్తున్నారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ప్రార్థిస్తున్నారంటే జగన్నాథుడినేమో పురుష సూక్తంతో ప్రార్థించారు మళ్ళీ బలభద్రుణ్ణి ఆయనేమో పురుష సూక్తంతో సుభద్ర మాయకేమో దేవి సూక్తం అంటే ఆమె దేవి పార్వతీదేవి యొక్క అవతారం సుభద్రాదేవి అంటే ఆమెనే యోగమాయ అనమాట యోగమాయ ఎవరు పార్వతీదేవి తర్వాత బలరాముడికేమో ద్వాద ద్వాదశ అక్షర మంత్రం ఆ మంత్రంతో ఆయన్ని ప్రార్థిస్తారు తర్వాత సుదర్శనకేమో సుదర్శన సూక్తం ఈ విధంగా వాళ్ళని అర్చించిన తర్వాత అప్పుడు ఇంద్రదుమ్న మహారాజు అక్కడ భగవంతుడి రూపాలు ఎప్పుడు తయారయ్యాయో ఏ విధంగా అంతా రెడీ చేశాక ఆయన అంతకు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనమాట వేల గోవుల్ని దానం చేయాలి బ్రాహ్మణులకి అని అంటే ఇదంతా చేసింది బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళకి సహాయం చేయడానికి ఆయన దానం చేయడానికి వేల వేల గోవుల్ని అక్కడ దగ్గరలో ఉంచుతారు ఆ గోవులు ఉన్న ప్రదేశంలో ఆ అది అయిపోగానే మొత్తం బ్రాహ్మణులకు అన్ని గోవుల్ని దానం చేస్తారనమాట ఆ గోవులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా కొంచెం అన్ని గోవుల బరువుకి ఆ భూమి కొంచెం కుంగుతుంది అనమాట ఒక కుండం లాగా తయారవుతుంది లోపలికి ఉంటుంది ఆ ప్రదేశంలో ఆ అన్ని పుణ్య పుణ్యనదులతోనే ఆ కుండాన్ని నింపుతారనమాట ఎందుకంటే అక్కడ ఆ గోవుల యొక్క చరణ ధూళి ఉంది కాబట్టి ఆ సమయంలో అందుకని ఇప్పుడు కూడా నీలకంఠ ప్రదేశంలో ఆ ప్రదేశంలోనే అది మనకి గుండిచా మందిరం ఉంది గుండిచా మందిరం వెనక వైపు భాగంలో ఇంద్రదిమ్న సరోవర్ అనేది మనకి కనిపిస్తుంది అని వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం చేసుకోవచ్చు అక్కడ ఎవరైనా కానీ స్నానం చేస్తే వాళ్ళకి ఆ ప్రదేశంలో ఏం చేశారంటే ఇంద్రజుమ్న మహారాజు వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేశారు ఆ అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితము వాళ్ళకు వస్తుందన్నమాట అది తీసుకొని వాళ్ళందరూ ఆ ఇంకా ఇంద్రజుమ్న మహారాజు ఏం చేస్తారంటే ఇంకా భగవంతుడి రూపం తయారైంది ఇంక ఇప్పుడు ఏం చేయాలండి భగవంతుడి మందిరాన్ని నిర్మించాలి మందిరం నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు ప్రారంభిస్తారు ఆ సమయంలో మందిర ఏర్పాట్లలో విశ్వకర్మ వాళ్ళకి సహాయం చేస్తారనమాట ఎంత గొప్పగా నిర్మిస్తారు ఇంద్రజుమ్న మహారాజు మందిరాన్ని ఆయన కోశాధిక కోశాగారంలో ఉన్న అంతటిని కూడా వెచ్చిస్తారు ఆయన ఉదారతని చూసి దేవతలే మెచ్చుకుంటారు అన్నమాట అంత గొప్ప ఉదార స్వభావం ఉన్నవాడు ఇంద్రజున్న మహారాజు ఆ విధంగా మొత్తము ధనం వెచ్చించి విశ్వకర్మ సహాయంతో మందిరాన్ని చాలా గొప్పగా నిర్మిస్తారు నిర్మించిన తర్వాత అదంతా చూసిన నారద మహాముని ఏం చెప్తున్నారంటే మహారాజా నేను భగవంతుడు నాకు ఏం చెప్పారు అది నా పని పూర్తి అయింది మందిర నిర్మాణం కూడా పూర్తి అయింది ఇప్పుడు నేను వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానిస్తాను ఆహ్వానించి ఇక్కడ మనం చేసిన అన్నిటిని వివరిస్తాను ఆయనే వచ్చి భగవంతుని ప్రాణ చేస్తారు అని చెప్తారనమాట అప్పుడు ఇంద్రజండ్న మహారాజ్ ఏమంటారంటే మహాముని మీతో పాటు ఆహ్వానించడానికి నాకు కూడా రావాలని ఉంది అందుకని మీతో పాటు నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్తారనమాట అప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంద్రజుంన మహారాజుని ఆయన చెప్తారు నారద ముహమ్మని మీరు చాలా గొప్ప భక్తులు మా మహారాజా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడంలో నాకే అభ్యంతరం లేదు అని చెప్తారు అప్పటికి వాళ్ళకి ఆ ఆకాశం నుంచి విమానం వస్తుంది ఆయన అందులో ఇంద్రజుమ్న మహారాజుని తీసుకొని ఆయన బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్తారు ఆ బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్తే మనము భాగవతంలో చాలా సార్లు చర్చించాము భూమికి బ్రహ్మ లోకాలకి మధ్యలో ఇంకా వేరే చాలా లోకాలు ఉన్నాయని భూమి కింద లోకాలు మొత్తం లోకాలు కలిపి పద్నాలుగు లోకాలు మన పైన ఉన్న లోకాలని ఉన్నత లోకాలు అంటాం ఉన్నత లోకాల్లో ఉన్న వైభవాన్ని మొత్తం చూస్తూ ఇంద్రజున్న మహారాజు బ్రహ్మలోకానికి చేరుకుంటారు ఆ చేరుకోగానే అక్కడ ఉన్న ద్వారపాలకులు చెప్తారనమాట నారద్ మహామునికి ఏం చెప్తారంటే మహాముని ఇప్పుడు బ్రహ్మదేవుడు కొంచెము బిజీగా ఉన్నారు ఆయన సంగీత కచేరీలో ఉన్నారు అది అయిపోగానే మీ అందరికి కూడా ఆహ్వానం ఆహ్వానం ఉంటుంది మీ అందరికి మీరు అది కాసేపు సమయము వెయిట్ చేయండి అని చెప్తారనమాట ఆ సమయంలో ఆయన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కొంచెం సమయంలో వాళ్ళకు అనుమతి లభిస్తుంది ఇంద్రజీమ్న మహారాజు నారద మహాముని వెళ్ళి బ్రహ్మదేవుని దర్శించుకుంటాడు దర్శించుకున్న తర్వాత వాళ్ళు మొత్తం వివరిస్తూ ఉన్నారనమాట ఏ విధంగా వాళ్ళు భగవంతుడి విగ్రహాలను తయారు చేసింది ఇప్పుడు ఏ విధంగా అన్ని ఏర్పాటు చేసి వచ్చింది అన్ని వివరిస్తూ ఉంటారు ఆ సమయంలో అక్కడికి దూర్వాస మహర్షి ముని వస్తారు దూర్వాస మహర్షి వచ్చి చెప్తున్నారు మీకోసం బయట చాలా మంది దేవి దేవతలను వెయిట్ చేస్తున్నారు బ్రహ్మదేవ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అని అప్పుడు నా మా బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే ఇంద్రజుండ్ల మహారాజు ఒక గొప్ప భక్తుడు గొప్ప శుద్ధ భక్తుడు ఆయన నా కోసము ఎప్పటి నుంచో వెయిట్ చేసి నా దగ్గరకు వచ్చారు వీళ్ళ తర్వాతనే వాళ్ళకు సమయం ఇస్తాను అని చెప్తాను ఆ సమయంలో ఇంద్రజుమ్ల మహారాజు బ్రహ్మదేవుని భూలోకానికి ఆహ్వానిస్తారు ఆహ్వానిస్తే ఆయన చెప్తారనమాట మహారాజా మీరు వచ్చినది కొంచెం సమయమే అని మీకు అనిపిస్తుంది కానీ మీరు ఇక్కడికి వచ్చిన సమయంలో ఇప్పటికి ఒక మన్వంతరం గడిచిపోయింది ఒక మన్వంతరం అంటే అనేక దివ్య యుగాలు యుగచక్రాలు అయిపోయాయి అందుకని ఇప్పుడు మీరు కింద ఉన్నప్పుడు వచ్చిన మీ మంత్రులు కానీ ప్రజలు కానీ రాజులు కానీ ఇప్పుడు ఎవరూ లేరు అందరూ నశించిపోయారు అందుకని మీరు వెళ్ళి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అన్నీ చూసి మళ్ళీ ఏర్పాట్లు సరిచేసి సరిచేయండి సరైన సమయానికి నేను వస్తాను అని చెప్తారనమాట బ్రహ్మదేవుడు అప్పుడు దేవీ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి మాట్లాడుతున్నారు అయితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే బ్రహ్మదేవుడితోనే మీరు ఇక్కడికి అందరు ఎందుకు వచ్చారని ఆయన అడుగుతారు బ్రహ్మదేవుడు అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఒకటే ఒక కారణం మహారాజా ఏంటి అంటే ఆ మీరు దగ్గరికి ఇంద్రజున్న మహారాజు వచ్చింది మేము చూసాం మేము చూసి ఆ కుతూహలం ఆపుకోలేక భగవంతుడిని దర్శించుకోవాలని మేము కూడా వచ్చామని చెప్తారనమాట మేము ఇన్ని రోజులు నీలమాధవ్కి మేము అర్చించే వాళ్ళము ఆయననే పూజించే వాళ్ళము ఇప్పుడు నీలమాధవ రూపం మాకు కనిపించడం లేదు అంటే ఇంద్రజుమ్న మహారాజు ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేశారో తెలుసుకుందామని వచ్చామని చెప్తారన్నమాట అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు నా యొక్క ఆయుష్లో సగభాగం అంటే ఆ సగభాగం ఏమంటారండి ఆ సగభాగాన్ని ప్రారంధం అంటారు ఆ అంత సమయంలో ప్రారంధ సమయము గడిచిపోయింది ఆ సగభాగం తర్వాత భగవంతుడు మీకు ఇప్పుడు దారు బ్రహ్మ రూపంలో దర్శనమిస్తారు మీరందరూ కూడా ఇంద్రజుమ్న మహారాజుకి సహాయం చేయండి మీ అందరి సహాయంతో ఆయన త్వరగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటారు తర్వాత వచ్చి నేను భగవంతుడిని ప్రతిష్ట చేస్తానని చెప్తాను వాళ్ళందరు కూడా వెళ్తారు వెళ్ళి ఆ పురుషోత్తమ క్షేత్ర ప్రదేశానికి వెళ్ళి భగవంతుని దర్శించుకుంటారు దర్శించుకుంటే ఆయన ఎన్ని యుగాలైనా చెక్కు చెదరకుండా జగన్నాథుడు అదే విధంగా ఉన్నారనమాట వాళ్ళు చాలా సంతోషిస్తారు సంతోషించి విశ్వకర్మ నిర్మించిన మందిరాన్ని కూడా చూడడానికి వెళ్తారు ఆ మందిరం కూడా అదే విధంగా ఉందనమాట ఆ విశ్వకర్మ యొక్క శిల్పకళ నైపుణ్యానికి వాళ్ళందరూ మెచ్చుకొని ఇంకా వాళ్ళందరూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారనమాట ఇంకా బ్రహ్మదేవుడికి వస్తే అన్ని భగవంతుడికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు అక్కడ ప్రతిష్ఠిస్తారు అని ఆ సమయంలో అక్కడ ఉన్న మహారాజు అంటే ఈయన ఇంద్రజున మహారాజు బ్రహ్మలోకానికి తిరిగి వచ్చే సమయానికి వేరే మహారాజు అక్కడ ఉన్నారు ఆ సమయంలో ఉన్న ఆయన పేరు గల ఆ మహారాజు అక్కడ పరిపాలిస్తున్నారు ఆయన తెలుసుకుంటారు ఎవరో వేరే మహారాజు వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని ఆయనకి చాలా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి ఒక అండి ఆ వేరే మహారాజు వాళ్ళందరినీ వచ్చి అడుగుతున్నారనమాట ఎవరు వీళ్ళు వీళ్ళు చేసే ఏర్పాట్లేంది నా అనుమతి లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళందరినీ చూస్తారు చూస్తే అక్కడ ఉన్నది ఎవరు ఇంద్రజుంన మహారాజు వేరే దేవి దేవతలు అందరు కూడా అక్కడికి వస్తారనమాట అయితే ఆయనకి తెలుసు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇంద్రజుమ్న మహారాజు బ్రహ్మలోకానికి వెళ్ళారని తిరిగి రాలేదని ఆ విషయం తెలుసుకున్న ఆయన ఇంద్రజుమ్న మహారాజు తిరిగి వచ్చారని చాలా సంతోషించి ఆయనకు శరణాగతి అయిపోతారు ఈ విధంగా ఇంత గొప్ప మహారాజా మీరు ఇప్పటి నుంచి మీరేది చెప్తే నేను అదే చేస్తాను నా సహాయం కూడా తీసుకోండి భగవంతుడి ప్రతిష్ఠించడానికి అని అప్పుడు ఇంద్రజమున మహారాజ్ చెప్తారు మేము ప్రతిష్ఠ చేసే వరకు మాత్రమే ఇక్కడ ఉంటాం తర్వాత భగవంతుడిని చూసుకోవాల్సింది ఈ మందిరాన్ని చూసుకోవాల్సింది అన్ని బాధ్యతలు నీవే నువ్వే స్వయంగా అవన్నీ నిర్వర్తించాలి అని చెప్తారనమాట వాళ్ళందరూ సంతోషించి ఆ సమయంలో ఉన్న రాజులందరి సహాయం తీసుకొని అన్ని ఏర్పాట్లని పూర్తి చేస్తారు అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వస్తారు బ్రహ్మదేవుడు వచ్చి ఆ బ్రహ్మదేవుడు ఏం చేశారంటే ఆ సమయంలో ఇంకా భగవంతుడి ఇంకా ప్రతిష్ట చేసే సమయంలో వేరే లోకాల నుంచి కూడా అందరు దేవి దేవతలు అందరు కూడా వస్తారన్నమాట దేవి అందరూ కలిసి ఆ భగవంతుడి కీర్తనలు చేస్తూ ఉన్నారు ఇంకా ప్రాణ ప్రతిష్ట చేసే సమయం ఆసన్నమైంది ఆ సమయంలో స్వర్గం నుంచి బ్రహ్మదేవుడు తిరిగి ఆ బ్రహ్మదేవుడు భూమి మీదకి వచ్చారు పురుషోత్తమ క్షేత్ర సమీపానికి ఆ సమయంలో ఆయన వచ్చిన ప్రదేశాన్ని ఏం చెప్తారు అంటే హంస వాహనంలో ఆయనకు అక్కడికి వస్తారు ఆ బ్రహ్మదేవుడు వచ్చిన ప్రదేశం పేరు ఏంటి అంటే స్వర్గ ద్వారం అంటారు అది ఇప్పటికి కూడా ఉందండి ఆ ప్రదేశంలో మనం పూరిధాంకి వెళ్తే చూడొచ్చు అక్కడ ఆ స్వర్గధామంలో హంస వాహనంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే భగవంతుని దర్శించుకొని భగవంతుణ్ణి కీర్తించారు ఇంతకు ముందు కూడా మనము ఎవరైనా గాని భగవంతుని దర్శించుకుంటే ఫస్ట్ ఏం చేస్తారండి భగవంతుని కీర్తిస్తారు కీర్తను వాళ్ళ యొక్క మనసు లో ఉన్న ప్రేమని భక్తిని ఆ కీర్తన రూపంలో దేవుడికి తెలియజేస్తారనమాట అందుకని మనము ఇలాంటి వాళ్ళని చూసి తెలుసుకోవాలి భగవంతుణ్ణి ఏ విధంగా కీర్తించాలి అని భాగవతం మొత్తం కూడా భగవంతుణ్ణి భక్తుల కీర్తన్లే ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం అదే భీష్మదేవుడి కీర్తనలు చర్చిస్తున్నాము ఆదివారం రోజు ఆ విధంగా ఎవరైనా గొప్పవాళ్ళు భగవంతుని దర్శించగానే ఫస్ట్ ఆయన్ని కీర్తిస్తారు కీర్తించి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారు ప్రసన్నం చేసుకున్న తర్వాత అప్పుడు ఆ భగవంతుడికి అభిషేకం చేస్తారు ఆ నాలుగు అర్చా విగ్రహాలకి అభిషేకం చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఏ విధంగా ఆ సమయంలో ఇంకా ఏం చేస్తారు అంటే వైదిక సాంప్రదాయం ప్రకారంగా ఆయనని ప్రతిష్ఠించడం చేయడం కోసము ఒక గొప్ప బ్రాహ్మణ్ణి భరద్వాజముని యొక్క సహాయాన్ని అర్థిస్తారు ఇంద్రజున మహారాజ్ భరద్వాజముని అన్ని వైదిక అనుష్టాల ప్రకారంగా ఆ భగవంతుడికి అభిషేకం చేసి తర్వాత ఆయన్ని అక్కడ ఒక రత్న వేది అంటారు రత్న వేది అంటే రత్నాలతో పొదిగిన ఒక సింహాసనాన్ని తయారు చేస్తారు భగవంతుణ్ణి అక్కడ కూర్చోబెడతారు అన్నమాట ఆ రత్న సింహాసనం మీద భగవంతుణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు అయితే ఆ ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆ మహావేది నుంచి భగవంతుణ్ణి ఇక్కడికి తీసుకురావడానికి ఈ ప్రాణ ప్రతిష్ట చేసే మందిరం దగ్గరికి తీసుకురావడం కోసము విశ్వకర్మ స్వయంగా వచ్చి మూడు రథాల్ని తయారు చేస్తారు ఆ మూడు రథాల్ని విశ్వకర్మ అందుకని అప్పుడు వెనకటి నుంచి రథాలు ఏ విధంగా తయారు చేశారు ఏ విధమైన కొలతల ప్రకారంగా ఆయన రథాల్ని ఆ విశ్వకర్మ తయారు చేశారు ఇప్పటికి కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు అనమాట పూరిలో సేమ్ అదే విధంగా ఇప్పటికి తయారు చేస్తారు అంటే దానికి మేబీ ఎన్ని ఆ లెక్కలు ఉంటాయో తెలియదు మనకి అది ఓన్లీ బ్రహ్మదేవుడికి ఆ విశ్వకర్మకు మాత్రమే తెలుస్తాయి ఆ విధంగా ఆయన తయారు చేసిన ఆ రత్నవేది దగ్గరికి మూడు రథాల మీద భగవంతుడిని వాళ్ళందరూ కూడా ఎవరండి దేవి దేవతలు ఇంకా ప్రజలు అందరూ కలిసి తీసుకొని వస్తారు అదే మొదటి రథయాత్ర ఆ విధంగా రథయాత్ర రూపంలో అక్కడికి భగవంతుడిని తీసుకొని వస్తారన్నమాట ఆ విధంగా వచ్చిన ఆ భగవంతుని అది చాలా కష్టం అండి మనకు కూడా తెలుసు రథయాత్ర సమయంలో ఎంత వెయిట్ ఉంటుందో భగవంతుడి అర్చ విగ్రహాలు వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వచ్చి ఇప్పుడు బ్రహ్మదేవుడు అభిషేకం చేసిన తర్వాత ఆ రత్న వేది సింహాసనం మీద భగవంతుణ్ణి ఇంకా మొత్తము అన్ని అనుష్టాలు పూర్తి అనుష్ఠానాలు పూర్తి చేసి ఆ సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెడతారు భగవంతుని ఆ అది ఆ దృశ్యము ఆయన చూసారనమాట మొత్తము ప్రతిష్ట చేసిన తర్వాత ప్రతిష్ట ఇంద్రజుమ్న మహారాజు యొక్క కళ నెరవేరింది ఆయన ఎన్నో జన్మల నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే ఆయన ఒక జన్మలోనే చేశారు అనుకోవచ్చు కానీ ఆ జన్మలో అది ఎప్పుడో జరిగింది అన్నమాట అది అప్పుడు ఆయన ఆయు ప్ర పరిమాణము చాలా ఎక్కువ అప్పుడు వాళ్ళది అన్ని రోజులు వెయిట్ చేశాక మళ్ళీ బ్రహ్మలోకం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు కదండి అప్పటికి ఎన్నో యుగాలు గడిచిపోయాయి అంటే ఇంద్రజున్న మహారాజు ఎన్నో యుగాలు తపస్సు చేసి నిర్మించిన మందిరము ఆ భగవంతుని ప్రాణ ప్రతిష్ఠ చూసి ఆయన ఎంతో ఆనందిస్తారనమాట ఆయన ఆనందానికి ఇంకా అవధులు లేకుండా పోతాయి అక్కడ ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఆ సమయంలో ఇంకా బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు స్వామి జగన్నాథ ఇక నిన్ను ఏ విధంగా అర్చించాలి ఏ విధంగా పూజించాలి ఏ విధమైన ఆచార వ్యవహారాలు పాటించాలి ఏ విధంగా నియమ నిబంధనలు పాటించాలి నీకు ఏది ఇష్టమో చెప్పు ఆ విధంగానే మేమందరం నడుచుకుంటామని అడుగుతారనమాట అడిగినప్పుడు అందుకనే స్వయంగా భగవంతుడే ఇంద్రజుమ్న మహారాజుకి చెప్తారు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉంటే ఆయనకి ఇష్టము అన్నీ చెప్పిన తర్వాత ఆ భగవంతుడితోని స్వయంగా అక్కడ ఉన్న ఇంద్రజున మహారాజుతో పాటుగా నారద మహాముని అక్కడ ఉన్న ఇంకా దేవి దేవతలు ఇంకా అర్హత ఉన్న ప్రజలు అందరు కూడా భగవంతుడు చెప్పేయి వినగలుగుతారు అనమాట వాళ్ళందరూ కూడా అంత గొప్ప స్థాయి ఉన్న భక్తులు వాళ్ళందరితోని భగవంతుడు ఆయనకి ఏది ఇష్టము ఏ విధంగా ఉండాలి అన్ని కూడా వివరిస్తారు అది అక్కడ ఉన్న అప్పుడు సమయంలో ఉన్న రాజులు కూడా వింటారనమాట అదే విధంగా విధి విధానాలని ఇప్పటికి కూడా అక్కడ పాటిస్తున్నారు మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ మొత్తం జగన్నాథ ఆవిర్భావంలో ఆయన ఎవరి కోసం ఆవిర్భవించారండి జగన్నాథ్ భక్తుల కోసం భక్తుల కోసమే ఆయన భూమి మీద ఆవిర్భవించారు ఆయన ఆవిర్భవించడానికి ముందు కూడా ఆయన రూపం ఆ విధంగా రావడానికి కారణం కూడా భక్తి ప్రేమ మనము ఇంతకు ముందు ఫస్ట్ క్లాస్ లో చర్చించుకున్నామండి ఆ సమయంలో ఏం చెప్పాను ఈ జగన్నాథుడి ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అంటే అది కొంతమంది విని ఉండొచ్చు ఒక నిమిషం చెప్తాను ఇంకా ఒకసారి కృష్ణ భగవానుడు నిద్రలో కలవరిస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఆయన నిద్రలో ఆ గోపికల్ని గోపబాల్ని రాధారాన్ని స్మరిస్తూ ఉంటారు అన్నమాట రాధే రాధే గోపి మళ్ళీ అన్ని వాళ్ళు స్మరిస్తూ ఉంటే వాళ్ళ భార్యలు వింటారు ఎవరు వీళ్ళు ఎప్పుడు కృష్ణుడు రాత్రి సమయంలో వాళ్ళని స్మరిస్తూ ఉంటారు అంత గొప్ప భక్తుల వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ చిన్ననాటి స్నేహం ఏ విధంగా ఉంది మాకు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది అని వాళ్ళు అనుకుంటారు అనమాట అనుకున్నప్పుడు ఆ విషయము ఎవరిని అడగాలో వాళ్ళకి తెలియదు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది బలరాముడి యొక్క తల్లి రోహిణి మాత వాళ్ళకి వివరిస్తుంది ఈ లీలల్ని అన్నిటిని కూడా ఆ రోహిణి మాత చెప్తుంది ఇవి నేను మీకు చెప్పే సమయంలో అక్కడ బలరామకృష్ణులు ఉండకూడదు వింటే కనుక వాళ్ళు మళ్ళీ మీ దగ్గర ఉండరు అది చాలా ఆ డేంజర్ అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ కలిసి మాతను రిక్వెస్ట్ చేస్తారు ఏ విధంగా బలరామకృష్ణులు ఈ సమయంలో ఇక్కడికి రాకుండా నువ్వే చూసుకోవాలి అని అప్పుడు ఆ మాత అక్కడ బయట కాపలా కాస్తూ ఉంటుంది అక్కడ ఆమె రోహిణి మాత చెప్తూ ఉంటుంది అనమాట అయితే ఆమె చెప్పేది మాత కూడా చెంబులు ఇట్లా పెట్టి రిక్కిచ్చి వింటుంది అక్కడ ఏం జరుగుతుంది ఎవరు వచ్చి పోయారు ఆమె పట్టించుకోదనమాట ఆ సమయంలో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇద్దరు కూడా వచ్చి ఏంటి సుభద్ర ఈ విధంగా వింటుందని వాళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చి వినడం ప్రారంభిస్తారు ఆ రోహిణి మాత చెప్పే అన్ని కూడా వాళ్ళు ముగ్గురు ఇటువైపు మాత లెఫ్ట్ సైడ్ జగన్నాథు రైట్ సైడ్ ఏమో బలరాం అంటే కృష్ణ బలరాం సుభద్రా మాత ముగ్గురు కూడా వింటూ ఉంటారు చెవులు రిక్కించుకొని రోహిణి మాత చెప్పేవి ఆనందంలో వాళ్ళు ఇంకా ఏ విధంగా అయిపోతారంటే వాళ్ళ శరీరం మొత్తం కూడా కుంచుకొని పోతుంది అనమాట మొత్తము శరీర భాగాలన్నీ ముడుచుకొని పోతాయి చేతులు కాళ్ళు మొత్తము ముడుచుకొని పోయి ఆ ప్రేమ తన్మయత్వంలో వాళ్ళు కళ్ళు ఇంత పెద్దగా చేసుకొని చెవులు ఇలా పెట్టుకొని వింటూ ఆ తన్మయత్వంలో ఉంటారు వాళ్ళు ముగ్గురు కూడా ఆ యొక్క భావనని చూసిన నారద మహాముని అక్కడికి వచ్చి ఇంకా వాళ్ళని ఆ భావరూప స్థితిలో చూస్తాడు ఆ భావ రూప స్థితిలో వాళ్ళని చూసి ఏం చెప్తున్నారంటే నేను చూశాను నేను చూశాను అని నారద మహాముని అరుస్తున్నారనమాట అయితే నారద మహాముని వాళ్ళు ఇంకా భావరూపం నుంచి బయటికి వచ్చి అడుగుతున్నారు ఏం చూసావు నారద నువ్వు అంటే నేను చూశాను నేను చూశాను మీ మహాభావ రూపాన్ని నేను చూశాను మీరు ఏ విధంగా ఇప్పుడు ఉన్నారో అది నేను చూశాను ఇది నేను అందరికీ ఆ చెప్తాను అని చెప్తారనమాట నారద మహా అప్పుడు కృష్ణ అంటారు వద్దు వద్దు నువ్వు ఎవరికి ఈ విషయాన్ని వివరించొద్దు అంటే అయితే సరే స్వామి మీ రూపాన్ని అందరూ దర్శించుకోవాలి అదే నా కోరిక ఈ మహాభావ రూపాన్ని మీరు రాధారాణి యొక్క విరహ భావనలో ఉన్న ఈ రూపాన్ని మహాభావ రూపాన్ని అందరూ దర్శించుకోవాలి స్వామి అదే నా కోరిక అని చెప్తారనమాట అందుకని మహాభావ రూపంలో ఇక్కడ జగన్నాథుడు అదే రూపాన్ని తీసుకుని ఆ అక్కడ ప్రతిష్ఠించబడ్డారు అందుకని జగన్నాథుడి యొక్క రూపం ఆ విధంగా ఉందనమాట చేతులు చాలా చిన్నగా ఉంటాయి కాళ్ళు ఏమో వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చుంటారు అంటే అంత చిన్నగా అయిపోతారు అనమాట అసలు కాళ్ళు అనేవి కనిపించవు ఇంకా సుభద్రామాతకైతే అసలు చేతులే ఉండవు వాళ్ళు ఇంకా రెప్ప కొట్టకుండా చెవులు రిక్కించుకొని అది వింటూ ఉంటారు అందుకని వాళ్ళ చేతులు కాళ్ళు ఆ కళ్ళకి రెప్పలు లేకుండా ఆ చెవులు కూడా లేకుండా ఆ విధంగా ఉంటుంది వాళ్ళ రూపం అందుకని జగన్నాథుడికి ఆ రూపం వచ్చింది అయితే జగన్నాథుడికి ఆ రూపం వచ్చినప్పుడు పూరి క్షేత్రంలో ఎవరు వచ్చారండి కలియుగంలో చైతన్య మహాప్రభువు జగన్నాథుడి దర్శనానికి అక్కడికి వస్తారు జగన్నాథుడికి దర్శనానికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు రూపం ఏంటిదండి చైతన్య మహాప్రభు యొక్క రూపం ఏంటి అంటే ఆయన యొక్క భావం ఏంటిదంటే ఆయన రాధారాణి యొక్క మహాభావ స్వరూపం అంటే రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క విరహంలో ఉన్న రూపమేమో కృష్ణుడి విరహంలో రాధారాణి భావంలో ఉన్న రూపమేమో చైతన్య మహాప్రభు రూపమైతే మళ్ళీ కృష్ణుడు రాధారాణి విరహంలో ఉన్న రూపమేమో ఆ ఆ రూపమేమో ఆ మహాభావ రూపమేమో జగన్నాథ్ అనమాట రాధారాణి కృష్ణుడు వాళ్లకు ఉన్న వేరే అభిన్న స్వరూపాలు జగన్నాథ్ అంటే కృష్ణుడి యొక్క రూపము చైతన్య మహాప్రభు అంటే రాధారాణి యొక్క మహాభావ స్వరూపం అనమాట వాళ్ళిద్దరూ ఒకళ్ళొకరు ఒకళ్ళు ఎదురు పడినప్పుడు వాళ్ళ యొక్క భావం ఏ విధంగా ఉంది పూరి ధామంలో అదే చెప్తారనమాట అందుకని చైతన్య మహాప్రభు ఎప్పుడు జగన్నాథ్ని దర్శించుకున్నా నిరంతరం కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయన్నమాట ఆ కన్ ఆ కళ్ళని ఆ కన్నీటి ధార వాళ్లతోని వాళ్ళకి ఆ విధంగా అలంకరించబడి ఒకళ్ళని ఒకళ్ళు చూస్తూ తన్మయత్వంలో ఉండిపోతారు పూరిధామంలో అందుకని చైతన్య మహాప్రభు ఆ రథయాత్ర జరిగే సమయంలో ఎక్కడ చూసినా అంటే కొన్ని కొన్ని గ్రూపులుగా డివైడ్ అయి ఉంటారు అక్కడ భక్తులు అందుకని చైతన్య మహాప్రభువు చూస్తే అందరి దగ్గర చైతన్య మహాప్రభువే ఉంటారంట ఎంతో తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఉంటారు రథయాత్ర సేపు కూడా అందుకని ఆ సమయం చూసి ఆయన నృత్యాన్ని చూసి అక్కడ ఉన్న భక్తులు కూడా భయపడతారు మళ్ళీ వాళ్ళు కూడా తన్మయత్వంతో నృత్యం చేస్తారు ఆ విధంగా ఆయన ఎప్పుడు చైతన్య మహాప్రభు జగన్నాథిని దర్శించుకున్నా కానీ ఇంకా ఆయన చూడంగానే ఇంకా అక్కడ వెంటి అక్కడే ఆ ఫెయింట్ అయిపోయి పడిపోతారు అంటే ఆ చైతన్యం లేకుండా పడిపోతారన్నమాట ఆయన్ని చూస్తే ఆయనకి అసలు శరీరంలో చేతనం ఉందా ఆ ప్రాణం ఉందా అనే విధంగా చైతన్య మహాప్రభు యొక్క స్థితి ఉంటుంది అనమాట జగన్నాథిని దర్శించినప్పుడు అది కేవలము భగవంతుడికి మాత్రమే సాధ్యం భగవంతుడు మాత్రమే భక్తుడి రూపంలో హరే కృష్ణ అండి హరే కృష్ణ వీడియో పోయిందండి ఓకే ప్రభుజీ కంటిన్యూ చేయండి ఆ మహాభావ రూపంలో ఉన్న ఆ చైతన్య మహాప్రభుని చూడడానికి ఆ రెండు కళ్ళు సరిపోయి కా సరిపోయాయి కావంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభువుని చూస్తూ వాళ్ళందరూ ఎంత తన్మయత్వం చెందేవాళ్ళంటే ఆయన ఏ విధంగా ఒక భక్తుడు ఒకసారి దర్శించుకుంటేనే శుద్ధ భక్తుణ్ణి వాళ్ళలో ఉన్న భక్తి అనేది మనకు వస్తుందంట ఒక్క శుద్ధ భక్తుణ్ణి ఒక్కసారి మాట్లాడిన వాళ్ళతోని ఒక్కసారి మనము ఆ వాళ్ళ తోని మనం సమయం గడిపినా. ఇంకా వాళ్ళు కూడా భక్తుల్లాగా మారిపోతారు అదే విధంగా ఇంకా స్త్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కళ్ళని ఒక్కసారి ఆయన చెప్పిన మాటలు వింటే ఇంకా వాళ్ళు భక్తులు కావాల్సిందే అనమాట అంత గొప్ప వాళ్ళు మా ప్రభుపాదుల వారు అదే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభు రూపంలో వస్తే ఇంకా ఏ విధంగా ఉంటుంది అందుకని చైతన్య మహాప్రభుని చూసి భక్తి అంటే ఈ విధంగా ఉంటుందా భక్తులు అంటే ఈ విధంగా ఉంటారంట అంటే భక్తికే డెఫినేషన్ ఇచ్చారనమాట చైతన్య మహాప్రభు అందుకని ఆయన రాసిన రచనలో కూడా ఒకటేనండి భక్తుడి యొక్క స్థితి తప్ప ఇంకా ఏమీ నేర్పడానికి రాలేదు చైతన్య మహాప్రభు యొక్క అవతార లక్ష్యమే ఏంటిది భక్తుడు అంటే ఈ విధంగా ఉండాలి భక్తుడి యొక్క స్థితి ఈ విధంగా ఉండాలి భక్తుడు యొక్క పురోగతి మొదటి మెట్టు నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా భక్తుడు తన భక్తిలో పురోగతి చెందాలి అదే ఆయన జీవిత లక్ష్యం అనమాట కలియుగంలో మనలాంటి అజ్ఞానులకి బద్ద జీవులకి ఆ మనని ఉద్ధరించడం కోసము చైతన్య మహాప్రభూర్ శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించారు ఆవిర్భవించి మనకు చెప్తున్నాడు మీరు కలియుగంలో ఎందుకు కష్టపడతారు మీరు ఎక్కువగా పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు తపస్సులు ధ్యానాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు కేవలం నన్ను స్మరించండి చాలు నన్ను స్మరించినంత మాత్రానే నేను మీకు అన్ని ఇచ్చేస్తాను భగ భగవంతుణ్ణి మనము కొనేయొచ్చంట అంట ఏ విధంగా మనము ఆయనని మనసులో నిలుపుకొని ఆయన నామస్మరణ చేస్తే ఆయనని ప్రార్థిస్తే మనము ఆయన్ని కొనేయొచ్చు అంటే ఆయనని మనం కొనుక్కుంటే ఏమవుతుందంటే ఒక వస్తువు అది మనదైపోతుంది ఆ విధంగా మనం భగవంతుణ్ణి కొనాలి మన పక్కన భగవంతుడు ఉండాలి ఎప్పుడు మనతో ఉండాలి మనతో సహవాసం చేయాలి భగవంతుడు అంటే మనం ఏం చేయాలండి భగవంతుణ్ణి శుద్ధ ప్రేమతోని ప్రార్థిస్తే చాలు ఇంకా భగవంతుడు మన పక్కన ఉంటారనమాట మనం అనుకుంటాము ఎవరైనా కానీ ఆ భగవంతుణ్ణి ఆ మనం ఏదైనా ఒక పుణ్యకార్యం చేస్తే ఏమవుతుందండి మనము కొంచెం ఇస్తే భగవంతుడు మనకి తిరిగి ఎక్కువ ఇస్తాడనమాట శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే భగవంతుడికి ఇస్తూ ఉంటారు కానీ ఏమి ఆశించరు ఆశించడం అనేది ఏమి ఉండదు శుద్ధ భక్తులు అందుకని ఏం చేస్తారు ఆయనేమో వీళ్ళ భక్తి తీసుకుంటాడు కృష్ణుడు కానీ వీళ్ళు ఏమీ ఆశించట్లేదు వాళ్ళకి ఏమి ఇవ్వడానికి లేదనమాట అందుకని ఏం చేస్తాడు భగవంతుడు ఇంకా ఆయనే తనని తాను శుద్ధ భక్తుడికి అర్పించుకుంటాడు మనం అనుకుంటాము మనమే భక్తులమే మనం భగవంతుడికి అన్ని ఇస్తున్నాము భక్తుడు మా భగవంతుడు మనకేం చేశాడు అంటే ఎవరైనా ఏదైనా కావాలని భౌతిక కోరికలు అడిగిన వాళ్ళు మూర్ఖులండి ఎందుకంటే ఆ భౌతిక కోరిక ఒక్కటి మాత్రం తీరుస్తాడు కానీ భౌతిక కోరికలు ఏది కోరకపోతే భగవంతుడు తనను తాను ఆ భక్తుడికి సమర్పించుకుంటాడు వాళ్లకు సేవ కూడా అయిపోతాడు వాళ్ళ ఇంట్లో వాళ్లతో పాటుగా భగవంతుడు నివసిస్తారనమాట అది కేవలం కృష్ణ భగవానికి మాత్రమే అంత భక్తి అనేది సాధ్యం అందుకని ఒకసారి కృష్ణ భక్తులైన వాళ్ళు ఇంకెప్పుడు కూడా తిరిగి చూడరు కృష్ణుణ్ణి ఒక్కసారి ఆ కృష్ణ భగవాని యొక్క ఆ మోహన రూపాన్ని ఎవరైనా దర్శిస్తే ఇంకా వాళ్ళు వెనక్కి చూడాల్సిన పని లేదు ఆయన కృష్ణ ఎవరండి ఆకర్షణానికి ఆకర్షణం అంటే అట్రాక్షన్ ఆఫ్ ఆల్ అట్రాక్షన్స్ అంట అంటే ఎవరైనా ఒకళ్ళని ఆకర్షిస్తే ఆ ఆకర్షణకే ఆయన ఆకర్షణ అందుకని ఎవరైనా ఒకసారి కృష్ణ భక్తులు అయ్యారంటే ఇంకా వాళ్ళు ఆయనని నామస్మరణ ఇంక ఎప్పుడు ఆయన మనసులో ఆయన నామము ఇంకా ఆయన రూపాన్ని ఇంకా వాళ్ళు మర్చిపోలేరు అనమాట అందుకని ఇస్కాన్ డివోటిస్ అంటే ఏమంటారండి బయట వాళ్ళందరూ వీళ్ళు పిచ్చోళ్ళు ఎప్పుడు ఇంకా కృష్ణ 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 అదే నామస్మరణ వీళ్ళకి ఒకసారి చెప్తే అటు పోయిన వాళ్ళు బయటికి రాలేరు అని ఎవరైనా కృష్ణ భక్తులు కావాలి అంటే బయట వాళ్ళు బయట సమాజము అంగీకరించదండి అందుకని వాళ్ళని లాగుతారు అనమాట వీళ్ళు ఏమైపోతారు ఎందుకంటే వాళ్లకు అభిన్నంగా ఉంటారు భక్తులు వాళ్ళలాగా భౌతికమైన కోరికల్లో వాళ్ళకి ఏ విధమైన సంతోషము ఉండదు ఎందుకంటే కృష్ణ భగవాన్ యొక్క భక్తి రుచి చూసిన వాడికి ఇంకా బయ బయట ఉన్న ఆ భౌతికమైనవి ఏవి కూడా వాళ్ళకు రుచించవన్నమాట ఎందుకు వీళ్ళకు ఇన్ని రోజులు బాగానే ఉన్నారు ఏ విషయంలోనూ వీళ్ళకి ఆసక్తి లేదు అని అని వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట కానీ మన భావన అనేది వాళ్ళకు అర్థం కాదు అందుకని ఒకసారి కృష్ణ భక్తులమైతే ఇంకా ఏది అనవసరం అనిపిస్తుంది దేని మీద కూడా మనకి శ్రద్ధ ఉండదు అనమాట అందుకని మనం ఏం చేద్దామండి భౌతికమైన కోరికలు కోరి మనము ఇచ్చిన దానికి వెంటనే ఫలితం తీసేసుకుంటే ఇంకా మనము ఏ విధంగా భగవంతుడు మనకు రుణపడ్డామాట అందుకని మనం ఏం చేయాలి ఎప్పుడు భగవంతుడు మనకు రుణపడి ఉండాలి మనతోని ఉండాలి ఆ మన ఇంట్లో మనతో పాటు భగవంతుడు సంచరిస్తూ ఉండాలి మన మనసులో మన ధ్యాసలో మన ఇంట్లో ఎప్పుడు భగవంతుడు మనకు తోడుగా ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఇంద్రజున్న మహారాజు ఈ పూరి జగన్నాథ ఆవిర్భావ నీళ్ళలో మనకి చూపించారు ఎంత భక్తులు ఏ విషయాన్నైనా ఏ విధంగా సాధించగలరు అని ఆయనని ప్రేరణగా తీసుకొని మనకు చేతనైంది ఏంటంటే గొప్ప గొప్ప పనులు వీళ్ళలాగా మనం ఏం చెయ్యలేము మనం ఏం చేస్తాం భగవంతుడిని నామస్మరణ చేస్తాము మనకు తెలిసిన లీలల్ని మనం భక్తులతోని పంచుకుంటాం ఈ రోజు మనం ఏ విధంగా భగవంతుడి లీలల్ని చర్చించి మనము పంచుకుంటున్నామో ఒకళ్ళతో ఒకళ్ళము ఆ విధంగా చేస్తే చాలు భగవంతుడు ప్రసన్నమయ్యి మనతో పాటు ఎప్పుడు ఉండిపోతాడు హరే కృష్ణ అండి చాలా సమయం అయింది ఆరున్నర అయిపోయింది క్షమించాలి అరే అలా అనుకూడదు మాతాజీ మీరు మీరు చెప్తున్నారు మళ్ళీ క్షమించాలి అనుకూడదు మీరు ఎక్కువ సమయం తీసుకున్నాను ప్రభుజీ యాక్చువల్ టైం లేదు 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 హరే కృష్ణ అండి అందరికి అర్థమైందా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ బాగా అర్థమైంది మాతాజీ మంచి బాగా కథ చెప్పారు అసలు కొన్ని కొన్ని పేర్లు అవన్నీ కొత్తగా అంటే రిజిస్టర్ అవ్వలేదు కానీ కథ అయితే అర్థమైంది మాతజీ ఇప్పుడు ఎప్పుడైనా సరే భువనేశ్వర్ లో ఎవ్రీ ఇయర్ రథయాత్ర అవుతుంది కదా రథయాత్ర అయినప్పుడు ఆ ఆ విగ్రహాలు తయారు చేసినప్పుడు మొత్తం ఊరంతా తలుపులేసుకొని ఎవ్వరు బయటకు రాకుండా ఉంటారంట ఆ దేవతా విగ్రహాలు తయారు చేసిన చెట్లు అవి ఎక్కడ